కొన్నిసార్లు దేవుడు మన మీద పెట్టిన బాధ్యతను తప్పించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామో చూడండి. కానీ సమూయేలు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా అవకాశాలు అతనికి ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉండి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. దట్స్ ద కమిట్మెంట్. దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్న కమిట్మెంట్ అదే. వాళ్ళ నాన్న ఒంటరిగా వదిలిపెట్టి సమూయేలు వెళ్ళిపోతే మా నాన్న లేకుండా నేను ఉండలేనండి, మా అమ్మ లేకుండా ఉండలేనండి అని అనలేదు. అక్కడే ఉండి పరిచర్య చేశాడు. ఈ జీవితాన్ని దుఃఖము నుండి సంతోషానికి మార్చగల దేవుడు, నాట్యముగా మార్చగల దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు గనుక ఆయన వైపు మనం చూద్దాం. మన పరిస్థితులు స్థితిగతులు మార్చగల దేవుని వైపు మనం చూద్దాం. సాయంకాలం ఉన్న ఏడుపు వచ్చి రాత్రి ఉన్న ఉదయం ఏమొస్తుంది? సంతోషం. నీకు వచ్చే దుఃఖము, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ అసహనం, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ కలవరం శాశ్వతకాలం ఉండేది కాదు. ఒక సుందరమైన ఉదయ కాలం నీ జీవితాన్ని తాకబోతోంది. నీ దుఃఖము నాట్యంగా మార్చబడే సమయం అది.